క్లియర్గా వేసి నిలబెట్టినాం ఈ ఆయిల్ కంపెనీలు ఈ పట్టుకోవు ఈ లీటర్ పెట్రోల్ని ముప్పై ఒక్క రూపాయి ఎనభై రెండు పైసలకు ఈ లీటర్ పెట్రోల్ను ఆయిల్ కంపెనీలు ఇండియాకు ముప్పై ఒక్క రూపాయి ఎనభై రెండు పైసలకు లీటర్ పెట్రోల్ ఇస్తున్నాయి ఇక్కడికి రాగానే ఈ ఆయిల్ కంపెనీలు ఇక్కడికి రవాణా చేసినటువంటి ఛార్జీలు ఏవైతే ఉంటాయో ఈ పెట్రోల్ ను ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందుకు ఒక లీటర్ కు ఇరవై ఎనిమిది పైసలు చొప్పున తీసుకుంటున్నారు వీళ్ళెవరు రవాణా వాళ్ళు ముప్పై ఒక్క రూపాయి ఎనభై రెండు పైసలకు లీటర్ పెట్రోల్ వస్తే ఈ లీటర్ పెట్రోల్ తరలించినందుకు తరలించినందుకు రూపాయి ఇరవై ఎనిమిది పైసలు ఒక లీటర్కి ఈయన వసూలు చేస్తా ఉన్నాడు ఈ రెండు కలిసినాయి కదా ఇక ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఎంటర్ అవుతారు ఈ మొత్తం పన్నుల మీద ఈయన పన్ను వేస్తాడు ఎంత వేస్తాడు ఈయన ఒక్క లీటర్ పెట్రోల్ మీద నరేంద్ర మోడీ గారు ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు వేస్తారు ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు నరేంద్ర మోడీ గారు దీనిపైన వేసేటువంటి పన్ను అంటే మనకు ఈ బేస్ ప్రైజ్ ఏదైతే ఉందో బేస్ ప్రైజ్ ముప్పై ఒక్క రూపాయ ఎనభై రెండు రూ ఎనభై రెండు పైసలకు లీటర్ పెట్రోల్ వస్తే నరేంద్ర మోడీ గారు ముప్పై రెండు రూపాయల తొంభై పైసల పన్ను వేస్తాడు దీని మీద అంటే వచ్చే ధర కంటే ఎక్కువగా పన్ను ఇక్కడ పడుతుంది నరేంద్ర మోడీ గారు రవాణా ఛార్జీలు ఆయిల్ కంపెనీలు ఇస్తున్నటువంటి బేస్ ప్రైస్ ఇవన్నీ కలిపితే ఇక పెట్రోల్ బంక్ డీలర్లు మధ్యలో ఉంటారు పెట్రోల్ బంక్ డీలర్ ఉంటుంది కదా డీలర్ కు కమిషన్ ఈ ఒక్క లీటరు వినియోగదారునికి ఈయన అమ్మినందుకు మూడు రూపాయల అరవై తొమ్మిది పైసలు కమిషన్ తీసుకుంటాడు ఎంత మూడు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు కమిషన్ ఇప్పుడు ఏమైతుంది ఈ బేస్ బేస్ ప్రైజు రవాణా మోడీ ట్యాక్స్ పెట్రోల్ బంక్ కమిషన్ డీలర్ కమిషన్ మూడు రూపాయల అరవై తొమ్మిది ఇవన్నీ కలిపితే తెలంగాణకు కేంద్ర ఢిల్లీ నుంచి మన కేసీఆర్ చేతికి ఎంతకు వస్తుంది పెట్రోలు అరవై ఎనిమిది రూపాయల అరవై ఎనిమిది పైసలకు వస్తుంది ఒక లీటరు కేంద్రం నుంచి రాష్ట్రానికి కేసీఆర్ చేతిలో కేసీఆర్కి ఎంత అమ్ముతున్నాడు మోడీ ఈ లీటర్ పెట్రోల్ అంటే అరవై ఎనిమిది రూపాయల అరవై ఎనిమిది పైసలకు లీటర్ అమ్ముతున్నాడు ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తాడు తెలివిగా బేస్ ప్రైస్ మీద వాల్యూ ఆడే ట్యాక్స్ ఏడు మొత్తం అరవై ఎనిమిది రూపాయల అరవై ఐదు అరవై ఎనిమిది పైసల మీద ట్యాక్స్ వేసి ఎంత వేస్తాడు ట్యాక్స్ ఇరవై ఒక్క రూపాయి ఇరవై తొమ్మిది పైసలు వేస్తాడు దీని మీద ఒక్క లీటర్ మీద పన్ను అరవై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది ప్లస్ ఇరవై ఒక్క రూపాయి ఇరవై తొమ్మిది పైసలు వేస్తాడు మళ్ళీ అయినా కేసీఆర్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు దీన్ని అంటే ఇక్కడ ఆయిల్ కంపెనీలు ధర పెంచినప్పుడల్లా ఇక్కడ వ్యాడ్ ధర పెరుగుతుంది ఇక్కడ మోడీ పన్నులు పెంచినప్పుడల్లా ఇక్కడ ట్యాక్స్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ రవాణా ఛార్జీలు పెరిగినప్పుడల్లా ఇక్కడ పన్ను పెరుగుతాడు కేసీఆర్ ఆదాయం పెరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇక ఈ ఈ అరవై ఎనిమిది రూపాయలు అరవై ఎనిమిది పైసలు ప్లస్ ఇరవై ఒక్క రూపాయి ఇరవై తొమ్మిది పైసలు ఇగో ఇది కేసీఆర్ వడ్డిస్తున్నటువంటి వడ్డింపు అదనంగా కేసీఆర్ ఇంకేం చేస్తారంటే ఒక లీటర్కు లీటర్కు ఈ సెస్సు ఆ సెస్సు మన్ను అని నాలుగు రూపాయలు అదనపు పన్ను వేస్తాడు అదనపు పన్ను ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గాక అదనపు పన్ను నాలుగు రూపాయలు ఏది కేసీఆర్ వేసేది ఇవిగాక రోడ్డు పన్ను అని ఇంకో పన్ను వేస్తాడు కేసీఆర్ ఏంది అది ఈ పెట్రోల్ బండ్లలో పోస్తే బండ్లు రోడ్ల మీద తిరుగుతాయి కాబట్టి రోడ్లు ఖరాబ్ అవుతాయి కాబట్టి ఆ రోడ్లను బాగు చేయించడం కోసం ఇక ఒక రూపాయి రోడ్డు పన్ను అని వేస్తాడు కేసీఆర్ అంటే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే కేంద్రం వేస్తున్నటువంటి మొత్తం పన్ను ఎంత ముప్పై రెండు రూపాయల తొంభై రెండు పైసలు అయితే లీటర్ మీద కేసీఆర్ వేస్తున్న పన్ను ఇరవై ఆరు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు కేసీఆర్ వేస్తున్న పన్ను ఇరవై ఆరు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు కేంద్రం వేస్తున్న పన్ను ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు ఇక ఇందులో ఈయన కస్టమర్ బండి మీద వచ్చినటువంటి కస్టమర్ ఈయన లీటర్ పెట్రోల్ పోయించుకోవాలంటే ఎంత తొంభై నాలుగు రూపాయల తొంభై ఏడు పైసలు తొంభై నాలుగు రూపాయల తొంభై ఏడు పైసలు ఇక ఇక్కడ ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయన కేసీఆర్ ఈయన జర ముందుకు జరుపు ఇగో ఈయన మోడీ నువ్వు ముందుకు రా ఈయన వినియోగదారుడు ఈయన అడుగుతుండు ఏమని ఇంత పెట్రోల్ ధరనా మీరు మీకు న్యాయం అవుతుందా అని వినియోగదారుని అడుగుతా ఉంటే కేసీఆర్ ఏమంటుండే ఎరికైనా నేనేం చేయాలి నేనేం చేయాలి నరేంద్ర మోడీ ఎక్కువ పన్నులు వేస్తుండు కదా ఆయన తక్కువ చేసుకోమని రాదు అని అడుగుతున్నాడు ఈయన ఎవరు ఈయన ఈయన ఏమంటున్నాడు రాష్ట్రమే వాళ్ళ ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ ఇరవై ఒక్క రూపాయి ఇరవై తొమ్మిది పంతొమ్మిది రూపాయలు రెండు రూపాయలు తగ్గివచ్చు కదా అని ఈయన చెప్తుండు ఈయన తగ్గిస్తలేడు ఆయన తగ్గిస్తలేడు మొత్తానికి ఆయన పరిస్థితి అది అట్లుంది పోనీ ఆయిల్ కంపెనీ ఉంది ఈ ఆయిల్ కంపెనీ ప్లస్ ఈ వినియోగదారుడు ఇద్దరు అనుకో అంతర్జాతీయ మార్కెట్లకు ఆ తర్వాత వినియోగదారునికి అనుసంధానం చేస్తే ఈయనకు ఒక లీటర్ పెట్రోల్ ఎంతకు రావాలి ముప్పై ఒక్క రూపాయి ఎనభై రెండు పైసలకు ఈయనకు రావాలి ఈ మధ్యలో వీళ్ళిద్దరు పక్కకు పెడితే వీళ్ళంతా దోపిడీదారులే వీళ్ళంతా పెట్రోల్ మీద దోపిడీదారులు వీళ్ళంతా ఈ పెట్రోల్ రూ మీద వసూలు చేస్తున్నటువంటి పన్నులతోటి అచ్చేది నాయగి అని ఈయన బంగారు తెలంగాణ అని ఆయన ఇద్దరు చేస్తున్నటువంటి ముచ్చట